అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గుడివాడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబు గారి చేతుల మీదుగా జరగడానికి గుడివాడ వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ, అలాగే గౌరవ మంత్రివర్యులకి, ఎంపీ గారికి, అంతేకాకుండా నా సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మీరందరూ బాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడలో 64% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు మీకందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి సార్ మీద ఉన్న నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీన్ని తెలియజేస్తా ఉంది. ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు కింద భావించి రెండింటిని వెంటనే రంగంలో దిగి ఈ అయోమయం పాలైన మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానికి ఆయన మొదలెట్టారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు. వచ్చి రాగానే 4,000 పెన్షన్ ఇవ్వగలరా అన్నారు. ఎవరు నమ్మకం లేదని చెప్పారు. కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా 4,000 + 3,000 - 7,000 కలిపి మొట్టమొదటి నెలలోనే 1వ తారీఖున అందించడం జరిగింది. అనే కదా అభివృద్ధిలో కూడా అనేకమైన పథకాలు. ఆయనతో 1 గంట కూర్చుంటే ఒక విజ్ఞాన కని ఆయన చాలా సార్లు మాట్లాడటం జరిగింది. ఆయన అడుగు జాడల్లో మనం నడిచి గుడివాడ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుందాం. అలాగే అన్నా క్యాంటీన్ సంగతికి వస్తే మీకు అందరికీ తెలుసు, ఎన్ని కోట్ల మందికి తమారమి 4.5 కోట్ల మందికి అన్నం పెట్టింది అన్నా క్యాంటీన్. అన్నగారు కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తే 5 రూపాయలకే భోజనం పెట్టిన గనులు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప పథకాన్ని సడన్ గా రద్దు చేసి కేవలం కక్షతోటి వ్యవహరించి అన్నా క్యాంటీన్ కు ఇప్పుడు వ్యతిరేకం కాదని మేము కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్తా వస్తా ఉన్నారు. కానీ ఎక్కడుంచారు? మీకు గుర్తుందా? అన్నా క్యాంటీన్ పెడితే కేసులు కట్టి కూలగొట్టి మొత్తం అంతా దారుణంగా చేసిన పరిస్థితి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా గమనిస్తున్నాను. ఇంత దారుణమైన పరిస్థితి మనకి. దాంట్లోంచి బయటపడ్డాం. రాగానే చెప్పినట్టుగా 15వ తారీఖు కల్లా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన మహానుభావుడు ఆయనకి మనం అందరం తృణపడి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒకటే కాదు, అభివృద్ధి పదంలో నడపడానికి కూడా ఆయన అనేకమైన పథకాలు ముందుకొస్తా ఉన్నాయి. అసలు స్కిల్ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా స్కిల్ సెన్సెస్ అంటే మీకు ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలి, రేపు ఏమేమి రాబోతుంది, మీరందరికి అసలు ఇప్పుడేం నేర్చుకుని ఉన్నారు, వీటిలన్నింటినీ స్కిల్ సెన్సెస్ లో తీసుకుని కావాల్సినట్టుగా ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేట్టుగా ఆయన వర్క్ చేస్తా ఉన్నారు. ఆయన లాంటి నిజంగా మనం అందరం నిజంగానే భావించాం. ఆయన ఒక్కడే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడు. ఇంత దుర్మార్గమైన పాలన నుంచి మన బయటకు వచ్చేసరికి ఆయన ఒక్కడ వల్లే అవుతుంది ఇంత దారుణమైన పరిస్థితుల్లో అని భావించాం. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రతి నిమిషం పనిచేస్తానికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొక్కసారి సార్ గుడివాడ వచ్చినందుకు, గుడివాడలో మీరు ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇదే రకమైన ప్రేమ మా మీద పూర్తిగా చూపించి మీ రాబోయే భవిష్యత్తులో మన రాష్ట్రానికి మీరు చేయబోయే పనుల్లో గుడివాడను కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.